2019 सेंट्रल नियोजकवर्ग दंगलों पाति को गेल एमएलए मल्लादी विष्णु पाति को गेल मल्लादी विष्णु ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక అభివృద్ధి పని అనేది ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది ఈ కొత్త ప్రభుత్వంలో మంజూరు కాబడ్డ తెలుగు దేశం ప్రభుత్వయంలో శంకుస్థాపనలు చేసినట్లంటికి శాంక్షన్లు చేసి నిధులు మంజూరు చేసినట్లకి ఇవాళ మళ్ళా శంకుస్థాపనలు శిలాఫలకాలు పెట్టుకొని मीडिया डप्पाल कोड़ता उन्नाड़ गानी एक्कड़ा कूड़ा प्रभुत्वं वच्चाक एटुवंटि अभिवृद्धि पनि कूड़ा जरगलेदने विषयानी संदर्भंगा गुर्तु चेस्ता उन्ना निन्ने मीडिया तो माट्लाडुता उन्नाडु 600 कोट्ल रूपायलतो नियोजकवर्गानि नगरंलो अभिवृद्धि पनुलु जरुगुतुन्नायनि चेप्पि डप्पालु कोड़ता उन्नाडु नेनु सवाल चेसि चेप्ता उन्ना मीडिया साक्षिगा प्रेस क्लब लो नेनु ओक्कने वस्ता 600 कोट्ल रूपायलतो ई प्रभुत्वं वच्चाक निधुलु मंजूरु चेसिनटुवंटि पनुलु एक्कड जरुगुतुन्नायो गनुक चूपिस्ते कट्टु बट्टलतो ई विजयवाड नगरान्नि वदिलेलिपोवडानिकि सिद्धंगा उन्नानु मल्लादि विष्णु नीकु दम्मु धैर्यं चित्तशुद्धि उंदा अनि ఈ మీడియా సాక్షిగా మల్లాది విష్ణుని ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల్లో పాతికో దొంగ ఓట్లతో గెలిచినటువంటి నువ్వు ఒక అభివృద్ధి పని అనేది చేయకపోగా గతంలో గత ప్రభుత్వయంలో పేదల పెన్నిటిది పేదల గుండిచప్పుడైనటువంటి వంగవేటి మోహన్ రంగగారి పేరు మీద ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కాపు కార్పొరేషన్ ద్వారా 75 లక్షల రూపాయలు ఒక్కొక్క కళ్యాణ మండపానికి వంగవేటి మోహన్ రంగ గారి పేరు మీద ఒకటి దాసరి నారాయణరావు గారి పేరు మీద ఒక కళ్యాణ మండపం అలాగే రజకులకి యాదవులకి ఆర్య వైశ్యులకి ఎస్టీలకి కట్టిచ్చినటువంటి శాంక్షన్ చేసినటువంటి కళ్యాణ మండపాలను కూడా ఈ రోజున దుర్మార్గంగా రద్దు చేయటం రజకులకి కట్టిచ్చిన కళ్యాణ మండపాన్ని ఆక్రమించుకోవడం జరిగిందంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం అటు కాపుల మీద బీసీల మీద ఎస్సీల మీద ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందో అర్థమవుతుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నేను ఈ చేతగాని ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఒకటే సవాల్ చేస్తా ఉన్నా నీకెట్లాగో చేత కాదు అందుకనే మాకు ప్రభుత్వ స్థలాలను హ్యాండ్ ఓవర్ చేయి రెండు కళ్యాణ మండపాలు వంగవేటి మోహన్ రంగారావు పేరు మీద ఉన్న కళ్యాణ మండపాల్ని దాసరి నారాయణరావు పేరు మీద వచ్చినటువంటి కళ్యాణ మండపాన్ని నా సొంత నిధులు పెట్టి కోటి 50 లక్షల నిధులు పెట్టి ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేస్తాను అని మీడియా ద్వారా ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి సవాల్ చేస్తా ఉన్నా నీకు చేతనవుద్దా నీ జగన్ మోహన్ రెడ్డిని ఒప్పించి గతంలో నిధులు మంజూరు చేసి జీవోలు ఇచ్చినటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించు నీకు చేత కాదా నువ్వు పనికిమాలినోడివా ఆ కళ్యాణ మండపాల్ని స్థలాల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయి నా సొంత నిధులతో నా సొంత డబ్బులతో వంగవేటి మోహన్ రంగారావు కళ్యాణ మండపాన్ని దాసరి నారాయణరావు పేరు మీద ఉన్న కళ్యాణ మండపాన్ని కట్టి ప్రజలకు అందుబాటులోకి ఇస్తాను పేద వర్గాలందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగపడేటట్టుగా ఆ కళ్యాణ మండపాల్ని పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజున ఎమ్మెల్యే అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ బిల్డింగ్ వేస్తే ఎక్కడ బిల్డింగ్ లో ఒక రూమ్ కడితే అన్నదమ్ముల ముగ్గురు వాలిపోతున్నారు కనీసం
స్థానిక కార్యకర్తలకు కార్పొరేటర్లకు కూడా దిక్కు లేదు వీళ్ళని పొద్దున్నే వాచ్మెన్లలాగా పొద్దున్నే తిరుగుతావు ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ వాలిపోతా ఉన్నారు ప్రజల సమస్యలు అనేది ఎక్కడ పట్టించుకోవట్లేదు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉంది అందుకనే మళ్ళొక్కసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం 2.5 సంవత్సరాలు వేచి చూసాం మీకు తగిన సమయం ఇచ్చాం ఏదైతే మాయ మాటలు చెప్పి మాకన్నా బాగా చేసి ప్రజల మెప్పు పొందుతాను ప్రజల దృష్టిలో ఒక మంచి సీఎం గా ఉంటాను ఒక మంచి ఎమ్మెల్యేగా ఉంటాను అని చెప్పి అధికారంలోకి వచ్చారు దాన్ని నిర్వర్తించమని డిమాండ్ చేస్తా ఉన్నా కాపుల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం ఎస్సీల హక్కుల కోసం వైశ్యుల హక్కుల కోసం బ్రాహ్మణుల హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని ఇవాళ ఈ దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గ పెద్దలతో విజయవాడలోనే ఒక సమావేశం నిర్ణయించి ఒక కార్యచరణ రూపొందించి ఆ కార్యచరణ ద్వారా ఈ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం।